జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते चूस्तुन्नारु जनम साक्षी ना पेरु रेश्नी प्रांतीय वार्तलकु स्वागतम मेहबूबाबाद जिल्ला कोत्तगूड मंडलम पोगुल्लपल्ली ग्रामंलो एकलव्य मॉडल रेसिडेंशियल पाठशालनु संदर्शिंचिन जिल्ला कलेक्टर शशांक अनंतरम अधिकारुलतो मात्लाडुतू भवन निर्माण पनुलु त्वरितगतिन पूर्ति चेयालनी आलस्यमैते पिल्ललु नष्टपोतारनी संबंधित अधिकारुलपै कॉन्ट्राक्टर्लपै आग्रहं व्यक्तपरिचिन जिल्ला कलेक्टर शशांक पनुलु मोदलै संवत्सरं दाटिन पुरोगति लेदनी केवलं स्लाब वेसि वदिलेयडं जरिगिंदनि भवन निर्माण पनुलु मोदलुपेट्टनि संदर्भंलो కాంట్రాక్ట్ రద్దు చేయడం జరుగుతుందని అన్నారు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాకలో యువతికి అన్యాయం జరిగిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో చోటు చేసుకుంది గుగులోత్ నరేష్ అనే యువకుడు భారత్ భద్రమ్మ అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన కురవి మండలం గుండ్రా తిమడుగు పరిధిలోని పెద్దతండ గ్రామంలో జరిగింది ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో శారీరకంగా ఆర్థికంగా వాడుకొని పెళ్లి చేసుకుంటారని కల్లబొల్లి కబుర్లు చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ దాకా వెళ్ళిన సందర్భాన్ని వారి కుటుంబ సభ్యులు బెదిరింపులకు భయపడి పెళ్లి చేసుకోనని చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం కోసం వెళ్తే వారు కూడా అబ్బాయి పక్షాన మాట్లాడుతూ న్యాయం చేస్తారని అన్నారు మంత్రి ఇలా కావాలనే ఇలా జరిగితే రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని గ్రామ మస్తులు వ్యతిరేకత చూపుతున్నారు దీనిపై స్పందించి మంత్రి వెంటనే యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్నారు మాంగిని నా ఆడబిడ్డ మా మామయ్య చచ్చిపోయాడు మాతే మాతే ఎడి ఎడో కమా కాయిన్ కాయిన్ వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని 5 గ్రామాలలో 50 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడానికి వీలు పడుతుందని తెలిపారు అదే విధంగా కేసులను త్వరితగతిన గుర్తించడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని పేర్కొన్నారు పోలీసుల సేవలను ప్రజలు పూర్తిగా వినియోగం చేసుకోవాలని పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో ప్రజలు పూర్తిగా సహకరించాలని సూచించారు సోషల్ మీడియాలో లేనిపోని పోస్టులు చేయకూడదని సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు అభినందించారు ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ రూరల్ సిఐ రాంబాబు ఎస్ఐ అరవింద్ ప్రజా ప్రతినిధులు తైతరులు పాల్గొన్నారు సోషల్ మీడియా మీద మానిటరింగ్ సెల్ అనేది ఒకటి ఉంటది మీరు స్టేటస్ లో ఏం పెట్టుకున్నా పోస్టింగ్స్ ఏం పెట్టినా ట్విట్టర్ లో ఏం పెట్టినా ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏది పెట్టినా కూడా పోలీసుకి తెలవదు అనుకుంటే పొరపాటు ప్రతి సమాచారం మనకు వస్తుంటది కాబట్టి దాన్ని కూడా మీరే కాకుండా మీ పిల్లలకి ఇన్ని చెప్పాలి తర్వాత ఇప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్లు చాలా బట్టి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆల్్రెడీ మన తాండూరులో గౌరవ ఎమ్మెల్యే గారి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ కే శశాంక్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ కే శశాంక్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ రెవెన్యూ దాప్లతండ ప్రాంతంలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ 15 పనులను జిల్లా కలెక్టర్ కే శశాంక్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పనులు పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు పనులను నాణ్యతతో చేపట్టాలని మున్నేరు వాగు పైన స్లాబ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు మొత్తం 74 స్లాబ్లకు గాను 8 పూర్తయ్యాయని మిగతావి పురోగతిలో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ డిజైన్ ప్లాన్ ను పరిశీలించి రోజుకు నిర్ణీత లక్ష్యం మేరకు పనులు శరవేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డీఓ కొమురయ్య ఎస్ఆర్ఎల్ ఐపీఈఈ సంహిరెడ్డి డి రమేష్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు డోర్నకల్ తహసీల్దార్ వివేక్ తదితరులు పాల్గొన్నారు పల్లెలను ప్రగతి బాటలో నడిపి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె శశాంక్ అన్నారు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండ గ్రామంలో జిల్లా కలెక్టర్ కె శశాంక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి డోర్నకల్ మండలం బొడ్రాయి తండ గ్రామంలో పర్యటించి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీ సెగ్రిగేషన్ షెడ్ వైకుంఠధామం క్రీడా ప్రాంగణంను సందర్శించి పరిశీలించారు
కలెక్టర్ గ్రామ పంచాయతీ భవనం పరిశీలిస్తూ సౌకర్యవంతంగా మంచిగా కట్టారని అభినందించారు. తదుపరి జీపీ హరితహారం నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం నిర్వహణ తీరు బాగుందని, మొత్తం పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీపై డాక్యుమెంటరీ వీడియోగ్రఫీ చేయించి మిగతా వారికి చూపెట్టాలని, వీరి అనుభవాన్ని తెలపాలని, గత 2 సంవత్సరాల్లో గ్రామంలో ప్రతి ఇంటికి ఇచ్చిన మొక్క ఏ దశలో పెరుగుతుంది గమనించి వాటి వివరాలను కూడా వీడియో తీయాలని తెలిపారు. నిర్వహణ తీరు బాగుందని ప్రశంసిస్తూ గ్రామ సర్పంచ్ తేజావత్ గమ్మిరాజు నాయక్ దంపతులను, వైద్య సర్పంచ్ భాస్కర్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ, వన సేవకులను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు సన్మానించారు. ఇలాగే ఎల్లవేళలా పనిచేస్తూ గుర్తింపు పొంది మన పల్లెల అభివృద్ధికి పాటుపడి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్ ను పరిశీలిస్తూ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, తడి పొడి చెత్త సేకరణ, వాటిపై వస్తున్న ఆదాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న 207 ఇళ్లకు రోజు విడిచి రోజు చెత్త సేకరణ చేయాలని, పరిసరాల్లో చెత్త వేయకుండా చూడాలని తెలిపారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులతో, గ్రామస్తులతో కలిసి వాలీబాల్ ఆడి యువకుల్లో, గ్రామస్తులలో నూతన ఉత్సాహం నింపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలు కూలీ నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. కరోనా పరిస్థితులు, నిత్యావసర వస్తుల ధరలు ఆకాశమంటడంతో అర్ధాకలితో బ్రతుకుతున్నారు. మరోవైపు ఇంటి అద్దెలు చెల్లించలేక ఇంటి యజమానులతో చివాట్లు పడుతున్నారు. కూలీ పనులకు రేట్లు పెరగగా నిత్యావసరాల రేట్లు పాలకుల అసమర్థత వల్ల 100 రెట్లు పెరిగి సామాన్యుడి నడ్డు విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి అద్దెలు చెల్లించలేని పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. పేదలందరికీ సింగరేణి సంస్థ జేకే కాలనీలో క్వార్టర్స్ కూల్చి ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పచెప్పారు. ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇల్లు లేని పేదల కోసం ఆ స్థలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 3 లక్షల రూపాయల స్కీమ్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబీ, స్థానిక శాసనసభ్యులు హరిప్రియా హర్సింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లను కోరారు. దరావత్ రామ్దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాషా సలీం, కౌసల్య, సంతోష్ షరీఫ్, వైకుంఠం వెంకన్న, రసూల్ బి, అమ్మి విజయ, సుగుణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేనటువంటి పేదలు చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని, డబల్ ఇల్లు కావాలని, లేదా కేసీఆర్ ప్రకటించినటువంటి 3 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో అది అమలు చేయాలని చెప్పేసి 13వ తారీఖు పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంగా తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఇవి ఈ ప్రాంతీయ వార్తలు, చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.